Hey guys, welcome to India Vidya channel. Manam eppudu job notification, result notification, admission notification ivanni gurinchi update ga undadaniki mana India Vidya channel ni subscribe cheskondi, notification bell ni click cheskondi. Manam ee roju Kaloji Narayana Rao University of Health Sciences Telangana Varangal nunchi undergraduation admission notification vachindandi for the academic year of 2022-2021. सो एमएम कोर्स की यूजी नोटिफिकेशन वे सो बीपीटी बैचलर ऑफ फिजियोथेरेपी बैचलर ऑफ साइंस इन नर्सिंग बीएससी नर्सिंग फोर इयर्स डिग्री कोर्स बैचलर ऑफ साइंस इन मेडिकल लैबोरेटरी टेक्नोलॉजी बीएससी एमएलटी पोस्ट बेसिक बीएससी नर्सिंग टू इयर्स डिग्री कोर्स सो मन की फोर कोर्सेस की मन की एडमिशन नोटिफिकेशन वी सो దీనికి అప్లికేషన్ మనం ఆన్లైన్ లో రిజిస్టర్ చేయాలి అండ్ మన సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ సో మనకి డేట్ వచ్చి ఏమ ఇచ్చారంటే 10 am 18 జనవరి నుంచి లాస్ట్ డేట్ వచ్చి మనకి 27 జనవరి 2021 7 pm ఈవినింగ్ 7 pm దాకా మనకు ఉంటుందండి సో మనం https://tsparamed. tsche.in ఈ వెబ్‌సైట్ నుండి మనం అప్లికేషన్ పెట్టాలని అనుకుంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో లాస్ట్ డేట్ వచ్చి 27 జనవరి 7 pm సో ఒక కోర్స్ కి ఎలిజిబిలిటీ ఏంటని ఇక్కడ చెప్పునారంటి బిపిటి కోర్స్ కి మనకి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి లేకపోతే ఈక్వలెంట్ విత్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసి ఉండాలి ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి ఆర్ ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ చేసి ఉండాలి ఆర్ ఏబిబిఓఎస్ఎస్ విత్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31/12/2020 ఇది బీపీటీ కోర్స్కి తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్కి మనకి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ విత్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసి ఉండాలండి सो ఇది లేకపోతే ఇంటర్మీడియట్ లో వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ లెబొరేటరీ ఆర్ ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ ఆర్ ఏబిపిఓఎస్ఎస్ విత్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ మనకి ఏజ్ వచ్చి 17 ఇయర్స్ యాజ్ ఆన్ 31/12/2020 ఉండాలండి ఇది ఎంఎల్టి కోర్స్ కి తర్వాత బిఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ కి 10th प्लस इंटरमीडिएट 45% मन साइंस पास चेसी उंडाली साइंस अंडे फिजिक्स केमिस्ट्री बायोलॉजी अंडी अनी इंग्लिश कंपलसरी सब्जेक्ट गा उंडाली एंड तर्वात इंटरमीडिएट मन रिकग्नाइज्ड बोर्ड चेसी उंडाली एएसएससी और सीबीएसई और आईसीएसई और एसएससी और एचएससी और एनआईओएस और एबीपीओएसएस और इक्विवेलेंट बोर्ड विद फिजिक्स केमिस्ट्री बायोलॉजी चेसी उंडालंडी నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ చేసి ఉండాలి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 40% మార్క్స్ తెచ్చుండే చాలు అని ఇక్కడ చెప్తున్నారండి సో నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్కి ఏమంటే క్వాలిఫికేషన్ కావాలంటే సో క్యాండిడేట్స్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్లో రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ ఇన్ తెలంగాణ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆర్ ఎన్ఐఓఎస్ ఆర్ టీఎస్ఓఎస్ఎస్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ బట్టి మనం ఇంటర్మీడియట్ చేసి ఉండాలండి నెక్స్ట్ మనం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ Government of Telangana or Nursing Council of India and shall be registered with the State Nursing Council manam pass chesi undali general nursing and midwifery so ide ikkada cheptunnarandi so maniki age vachi 17 years as on 31st December for BPT BSc nursing 4 years course and BSc medical laboratory technology ki undalandi so minimum age vachi BP బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్కి 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 45 ఇయర్స్ అండి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో మీకు
ఈ కాలేజ్ యొక్క అడ్మిషన్ ప్రాస్పెక్ట్స్ వచ్చి మీరు www.knruhs.telangana.government.in ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు మీ యొక్క ప్రాస్పెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరు అప్లై చేస్తున్నారంటే కంపల్సరీగా ఈ ప్రాస్పెక్ట్ని చదువుకోమని ఇక్కడ చెప్తున్నారండి. సో మీరు కంపల్సరీగా చదువుకోవాలి. అండ్ మీరు అప్లై చేస్తున్నారంటే https://tsparemed.tshe.in. సో మనకి 10 AM 18 జనవరి నుంచి లాస్ట్ డేట్ 27 జనవరి 7 PM ఈవినింగ్ దాకా మనకి అవి యాక్టివ్గా ఈ లింక్ యాక్టివ్గా ఉంటుంది. సో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మీకు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ వచ్చి మనకి ₹2000 అండి. బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎక్స్క్లూడింగ్ బ్యాంక్ ఛార్జెస్ ₹2000 మనం పే చేయాలి ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి. అండ్ ₹1600 వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో ఫీ షెల్ బీ పెయిడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ అండి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. ఇవి మూలం మన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీ అన్నీ చేసుకోవాలండి. సో మనం వన్స్ పే చేస్తే వాళ్ళు రీఫండ్ చేయరు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రీఫండ్ చేయరండి. సో కొన్ని సర్టిఫికెట్స్ ఇక్కడ ఇచ్చున్నారు, అవన్నీ మీరు అప్లోడ్ చేయాలండి. నియర్లీ 10 సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్, క్యాండిడేట్, అవన్నీ ఎన్ని కేబీలో ఉండాలి, ఏం ఫార్మాట్లో ఉండాలి అన్నీ ఇక్కడ ఇచ్చి ఉన్నారు. సో ఈ 13 సర్టిఫికెట్స్ని మీరు అప్లికేషన్తో సహా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ చెప్పున్నారు. సో నెక్స్ట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేస్తున్నారంటే బిఫోర్ లాస్ట్ డేట్ 27 జనవరి 7 PM లోపల మీరు అప్లికేషన్ పెట్టాలని అనుకుంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే www.indiavidya.com మన ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.